భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు ఎప్పుడు అభిషేకం గురించి ఎంతో మంచిగా చెప్తూ ఉంటారు. అభిషేకానికి మించిన మనకి దేవుడికి సంబంధించిన పూజలు లేవమ్మా అంటూ చెప్తారు. ఎన్ని పూజలు చేసుకున్నా మన ఇంట్లో చివరిగా ఈశ్వర అభిషేకం చేసుకోమంటారు పెద్దవాళ్ళు. ఎందుకని గురుగారు, అంత ప్రత్యేకత ఏంటి, అంత మహిమ ఏంటి? గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్య నాశనం, ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాత్ తవ దర్శనం అంటారు. అంటే ఏమిటి అంటే, భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనకేమేం పోతాయి అంటే, గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్య నాశనం, కేవలం భగవంతుని ధ్యానంచడంతో ఈ నాలుగు పోతాయి. భగవంతుడికి ఆరాధన చేస్తే ఆగతాత్ అంటే వచ్చేటువంటివి సుఖ సంపత్తులు, పుణ్యాతు తవ దర్శనం అంటే ఈశ్వరుడికి మనం ఈశ్వరాన్ని తలుచుకుంటే మనకు ఎన్నో రకాల దోషాలు పాపాలు పోతున్నాయి. అలానే ఈశ్వరాన్ని అభిషేకం చేస్తుంటే అనేక రకాలైనటువంటి సంపత్తులు, పుణ్యాతు తవ దర్శనం, పుణ్యములు, అదృష్టం, యోగం ఉంది ఈశ్వర సాక్షాత్కారం ఏదో గ్రూపంలో అవి జరుగుతాయి అనేటువంటిది ఇవాళ నేను చెప్పక్కర్లేదమ్మా. పెద్దల నుడి అంటే ఈ ఒక్క ప్రతి ఒక్క శ్లోకము కూడా ఊరికే ఎక్కడి నుంచి రాదు. రెండు, ఈశ్వరుడికే ఎందుకు చెయ్యాలంటానికి ఒక శ్లోకం చెప్పబడి ఉంది. బ్రహ్మాండం వ్యాప్త దేహాన్ని, ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా దేహంగా ఆయన తన దేహంలోనే బ్రహ్మాండం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే విశ్వం మొత్తం అంతా కూడా వ్యాప్తి, విశ్వవ్యాప్తి, విశ్వం మొత్తం తనే ఉన్నాడు, తన చుట్టూ విశ్వం ఉంది. అటువంటి ఈశ్వరుడు కంఠే కాలా కపర్దాహ, కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకొని మనందరికీ కూడా చలదనాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు. మనం వల్ల అవుతుందా? అవ్వదు. అటువంటి ఈశ్వరుడికి మనం ఏం చేస్తే రుణం, ఏం చేసి రుణం తీర్చుకోగలుగుతాం? ఏం చేసినా రుణం తీర్చుకోలేము, రుణం తీరనటువంటి రుణం. అటువంటి రుణం కూడా ఈశ్వరుడే ఉన్నాడు, నువ్వు తీర్చవచ్చయ్యా అన్నాడు. అభిషేకం చెయ్యి, అభిషేకం చెయ్యి, ఒక్క చెంబు నీళ్ళతో చెయ్యి, పాలతో చెయ్యి, నీకు ఏది దొరకల భస్మం ఉంటుందిగా, భస్మంతో అభిషేకం చెయ్యి, నేను ఆనందపడత అన్నాడు ఈశ్వరుడు. అంటే ఎలా చేయమన్నాడు? శివప్రీత్యర్థం, అంటే నా గోత్ర నా పేరుతో కాకుండా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం, అందులో నువ్వు సంతుష్టుడు కావు శివాన్ని చెప్పకూడదు. ముష్టి అని తెలుసమ్మా, ఇది ఈ భస్మం ఇలా పట్టుకొని ఆయన మీద వేసి నమస్కారం చేసుకో. దీంతో నువ్వు సంతుష్టుడు కా శివా అని అడగకూడదు మనం. ఎందువల్లంటే మన జీవితానికి మనకి ఎంత వచ్చినా మనకు తృప్తి కలగట్ల, ఇంకొకటి లేదే, ఇంకొకటి రాలేదే అనేటువంటిది మనం తీసుకుంటాం తప్ప వచ్చిన దానికి మనం తృప్తి పడట్ల. వచ్చిన దానికి మనం తృప్తి పడకుండా ఎంత వచ్చిందో విషయం పక్కన పెట్టి మనం ఒక ముష్టి తీసుకొచ్చి స్వయంవారి మీద అలా వేసేసి నువ్వు సంతుష్టుడు కావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి నువ్వు ఏది కోరద్దు, పరమేశ్వరము దిశ్య పరమేశ్వర ప్రీతీర్థం శివ శంకర నాయన నీ ప్రీతి కోసం నేను అభిషేకం చేస్తున్నాను అయ్యా అని చాలు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసుగా, ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా కూడా అనేటువంటివి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు నాకేమిచ్చావంటావు? నిజమే, అసలు ఏమిచ్చాడు మనకు, ఎందుకు ఇవ్వాలి? మనం కడుపులో పడ్డప్పుడు ఎంత ఉంటామండి? అంగుళం, అంగుళం కూడా కాదు, ఒక డ్రాప్. అక్కడి నుంచి ముష్టి ఇంత అవుతాం, అక్కడి నుంచి బయటకు వచ్చే టయానికి 9 అంగుళాలు ఉంటాం లేదా 12 అంగుళాలు ఉంటాం, అంతకుమించి మనం ఉంటాం. ఈ 12 అంగుళాల శరీరాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరండి? మరి అది మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? 12 అంగుళాల శరీరం, పసిపిల్లలు భగవంతుడితో సమానం అంటారు, ఎట్లా సమానం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. పుట్టగానే వాడికి పాలు తాగాలని తెలుస్తుందా? తెలీదు. వాళ్ళ తల్లి అయం కుమారైతి మాతృ దక్షిణ గుస్తరం ప్రతి ధాప్య అని చెప్పి పాలు ఇవ్వగానే గటగడ పాలు తాగేస్తాడు. వాడు కడుపు నిండగా ఆగిపోతున్నాడు, తాగట్లేదుగా. ఇప్పుడు మనకు కడుపులో పట్టదని తెలిసి కూడా కూర బాగుంది ఇంకొక ముద్ద ఎక్కించుకునే ప్రయత్నం చేసి ఆపశోపాలు పడుతున్నాం. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఆపేస్తున్నాడు, తాగంగానే కడుపు నిండగానే ఆపేస్తున్నాడు. వాళ్ళు ఆకలేసినప్పుడు ఏడుస్తున్నాడు. మరి ఇది ఎవరికి తెలుసండి?
అంత ఇంత ఉంటాడు వాడు. వాడికి ఆకలి వేస్తే ఏడవాళ్ళని ఎలా తెలుసు? ఒకసారి మనం నాడిస్తుంటే వాడికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు తర్వాత నవ్వుతూ ఉంటాడు, చక్కగా ఉంటుంది. వాడికి నవ్వాలని ఎలా తెలుస్తుంది? ఇదంతా మరి భగవంతుడి యొక్క లీలలు కాదా ఇవన్నీ? ఇవి మనం గమనించట్లా. ఇవి ఇవాళ మనం చెప్పుకోవడం కాదమ్మా, సంవత్సరాల శతాబ్దాల సహస్రాబ్దాల నుంచి కూడా ఉన్నాయి. అందుకనే అంటారు, ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఈశ్వరాభిషేకం చేయండి, ఈశ్వర ధ్యానం చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న శివలింగాన్ని కానీ పెట్టుకోండి, నుదుటిని విభూది పెట్టుకోండి, ఆయనకు అభిషేకం చేసి ఆ భస్మం విభూది పెట్టుకోండి. ఇంకొక విషయం, మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఏం దొరుకుతుందమ్మా మనకు? అది మాత్రమే దొరుకుతుంది, భస్మం. అంటే చివరికి మిగిలేది భస్మమే. చివరికి మిగిలేటువంటిది ఏదైతే భస్మం ఉందో ఆ భస్మాన్ని ఈశ్వరుడు సుగంధ పరిమళం వల్లే వంట ఒళ్ళంతా పూసుకుంటాడు. ఆయన పూసుకుని దాన్ని నీకు ప్రసాదంగా ఇస్తున్నాడు. విభూతిర్ భూతిరైశ్వర్యమణిమాధికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెప్పి అన్ని రకాల అష్టసిద్ధులు ఆ భస్మంలో ఇస్తున్నాడు ఆయన. అందులో ఏం చెప్పబడుతుంది? ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అంట. అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఈ భస్మంతో లభిస్తున్నాయి. కానీ మనం ఆ భస్మం పెట్టుకోవడానికి ఆలోచిస్తాం. ఎందువల్లంటే అష్టసిద్ధులన్నీ మన దగ్గరికి వస్తే ఎక్కడ మనం బాగుపడిపోతాము, ఎక్కడ మంచి సమయం వస్తుందో, ఎక్కడ మన మాట ఎదుటి వాడు వింటారో, మనకు యోగం కలిసి వస్తుందో, మనం అపూర్వమైన స్టేజ్కి వెళ్తామేమో, అడుక్కునే పరిస్థితి మనకి పోతుందేమో, అయ్యా బాబు అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి, అప్పు తీసుకోకపోతామేమో, అప్పు తీసుకున్నటువంటి యోగ్యం పోతుందేమో అన్న ఉద్దేశంతో మనం ఇటువంటివి చెయ్యం. విభూతిర్ భూతిరైశ్వర్యం అనిమా అధికమష్ట అంత చక్కగా చెప్పబడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది మన వల్ల కాదండి. ఎందువలన కాదు అంటే ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ, దాన్ని భగవంతుడు ఎప్పటికప్పుడు మారుద్దామనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే, అరే నువ్వైతే మనిషివే కదా, పశువు కాదు కదా, దానికంటే విచక్షణ ఉండదు, జ్ఞానం ఉండదు, 4 కాళ్ళు ఉన్నాయినప్పటికీ కూడా దానికి విచక్షణ ఉండదు. అటువంటి పశువే మనిషి దాని మీద ఎంత ప్రేమ చూపిస్తే అంతకంతది చూపిస్తూ ఉంటుంది ప్రేమ. నేను చూశానండి, నేను ఒక కోతి, అతను ఎవరో దాన్ని చిన్న పంచి బాగా పెంచుకుంటూ వచ్చినట్టున్నాడు. 2 రోజులు అతను అందుబాటులో లేకపోతే అది తిండి తిప్పలు మానేసింది. అతను కారుని చూసి అది కిచి 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 అనుకుంటూ రాగానే ఎగ్గర దాని మీదకి దూకి అది వదిలిపెట్టలా. అంటే ఇవాళ మనుషుల్లో ప్రేమ లేదు, జంతువుల్లో కలుగుతున్నటువంటి ఒక ప్రేమ వాత్సల్యం అనేటువంటిది మనుషులు. పాము ప్రధాన్ని తినేస్తుంది. అటువంటి ఒక చేప ఒడ్డు దగ్గర గిలగ కొట్టుకుని ఉంటే నేల ముందు, ఆ పాము వచ్చి దాన్ని నేలలోకి తోసేసింది. అటువంటి చూస్తుంటే కొంగ చేప ఒడ్డు దగ్గర కొట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళి నేలలోకి తోసి, రీసెంట్గా చూసా. అంటే వాటర్కు ఉన్నటువంటి ఒక వాత్సల్యము ప్రేమ మనకు పోయినాయి. ఇవాళ భగవంతుడు అనుకుంటుంటాడు ఎప్పటికప్పుడు నీలో కొద్దో గొప్పో తెలివిదాట్లు ఉన్నాయి, అవి నేను చూడాలి, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో దాన్ని ఎంత మంచిగా ఉపయోగిస్తున్నావో చూద్దాం అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావు అని చెప్పి భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. నేను నీకు ఒక ఆలోచన తెప్పించా, నీకు రాలా, వేరే మనిషి ద్వారా నీకు ఒక వినిపించేట్టు చేశా, విన్నావు, విన్న తర్వాత దాన్ని మారతావేమో అనుకుంటే మారలా, ఎప్పటికప్పుడే కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. అంటే నీకు మారాలి అనేటువంటి ఆలోచన నీకు లేదు. అదేంటంటే నాకు ఎవరైనా చెప్తే తెలుస్తుంది, నిప్పు ముట్టుకోదని ఎవరైనా చెప్తారా? చెప్పరు. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది కదా, వర్షంలో వెళ్తే గొడుగు పట్టుకోవాలని తెలుసు కదా, అలా అది మంచి కాదు చెడు అని తెలుసు కదా. తెలిసినా నువ్వు మారట్లేదంటే నీకు మారని లేదు. సో నేనేం చేస్తున్నా దానికి బలవంతంగా చేయమంటావు కాదు కదా. బట్ అదే నీకే నీకు మారాలి, ఇది కరెక్ట్ కాదు అనిపించిన రోజునాడు నేను నిన్ను ఎంతకైనా తీసుకెళ్తా, అప్పటి వరకు నువ్వు శిక్షణ అనుభవిస్తూనే ఉండని చెప్పి భగవంతుడు కూడా. ఎందువల్లనంటే పొరపాటు వేరండి, గ్రహపాటు వేరు, ఈ రెండు ఇది మూడో సరే ఏమవుతుంది? అలవాటైపోతుంది. అందుకే నీకు అలవాటు కావద్దని చూస్తున్నాడు భగవంతుడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఒకసారి చేశా పెద్దగా ఎవరు ఏమనలేదు, రెండోసారి చేశా, మూడోసారి ఏమంటారు ఇంకా? అంటే ఏంటంటే మొదటిసారి చేసినప్పుడు నన్ను తిట్టలేదు అని అంటే రెండోసారి చేస్తే తిట్టే అర్హత వాళ్ళు కోల్పోతారు. అంటే మొదటిసారి చేసినప్పుడు నన్ను ఎందుకు తిట్టలేదు అంటే సమాధానాలు ఉండవు. కాబట్టి ఇట్లా వ్యాప్తి చెందేసింది. కాబట్టి భగవంతుడు కూడా నీకు ఆలోచన కలిగిందా ఆచరణలోకి నేను తీసుకొస్తా అని చెప్పి ఇంట్లో ఏది జరిగినా ఎప్పుడు కూడా ఈశ్వరుని ఆరాధన చేయి, ఈశ్వరుడికి అభిషేకం చేయి. ఎందుకు చెప్తారు అని అంటే, ఈ గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశనం ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాత్ తవ దర్శనం అనేటువంటిది నీకు కావాలి రావాలి అనుకున్నట్లయితే నువ్వు ఈశ్వరుని ప్రతిక్షణం ధ్యానం చేస్తూ ఉండాలి.
ఎప్పుడైనా ఒక్కసారి ఈశ్వరుడికి భస్మాభిషేకం చేస్తూ ఉండాలి. భస్మాభ్యక్తమనంగ దేహదహన జ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గణై స్తుతి పదై. బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. సామాన్యుడా, దేవాధిదేవుడు, దేవదేవుడు, ఆయన అనుగ్రహం ఎంతసేపు వస్తుందమ్మా మనకు? ఇలా కళ్ళు మూసుకుని తెరిచిలో వచ్చేస్తుంది, కానీ అది ఎక్కడ వస్తుందో మనం బాగుపడతామో అని చెప్పి మన భయాలు మనవి. కాబట్టి ఆయన కూడా వేచి చేస్తున్నాడు, నిగ్రహించుకుంటున్నాడు, చూద్దాం ఇంకెంతకాలమో అని చెప్పి. అదమ్మా పరిస్థితి. ఈ కారణం చేతనే ఈశ్వరాభిషేకం చెయ్యాలి 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 అని ఒకటికి 100 సార్లు చెప్పడం, ఎప్పుడు కూడా ఈశ్వరారాధన నేను చేస్తూ ఉండడానికి మూల కారణం ఏమిటి అంటే ఇదే మూలం.